అవామ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు గంగాధర్. భైంసా పట్టణంలోని గట్టు మైసమ్మ ఆలయ శిఖర ధ్వంసం నిరసనగా పట్టణంలోని స్థానిక వెంకటేశ్వర ఆలయం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వచ్చి అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడారు. హిందూ సమాజాన్ని కదిలించే పని అయి ఉంటది. దీన్ని వెంటనే పోలీస్ అధికారులు శోధించి నేరస్తులను పట్టుకొని శిక్షించవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే హిందూ సమాజం ఏదైతే ఉందో శాంతియుతాన్ని కోరుకునేటటువంటి సర్వే జన సుఖినో భవంతు అనేటటువంటి సంస్కృతిలో అయితే దాన్ని ఆసరాగా తీసుకొని హిందూ సమాజము హిందూ దేవాలయాలపై హిందూ మానబిందువులపై స్త్రీలపై గోవులపై హత్యలు జరిగితే ఎవరు కూడా పట్టించుకోరు అనేటటువంటి ఒక అనుమానం సమాజంలో ఎక్కడైనా ఉంటే హిందూ సింహం నిద్రిస్తుంది. దాని జూలు పట్టి లేపితే ఎవరిని కూడా క్షమించదు. కనుక ప్రపంచానికి తెలుసు ఈ విషయం, భారతదేశానికి తెలుసు. కనుక హిందువులు శాంతిగా ఉంటారు, శాంతిగానే ఉండనివ్వాలి. ఇట్లాంటి ఘోర కృత్యాలు ముఖ్యంగా హిందూ దేవాలయాల పైన వారి యొక్క పోలీసు శాఖ వారు వారి యొక్క టెక్నాలజీని ఉపయోగించి దుండగులను పట్టుకొని వారిని శిక్షించాలి. ఇది మొదటి షరతు. రెండవది, హిందూ సమాజంపై ఎవరు కూడా ఇలాంటి నిందలు చేస్తే కూడా ఇలాంటి ప్రతి సంఘటన ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వీరంది. అదేవిధంగా నిరసన కార్యక్రమం ర్యాలీ ద్వారా ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. గట్టు మైసమ్మ విషయంలో ఈ రోజు కాదు, నిన్న జరిగింది కాదు, గత 3-4 నెలల నుంచి వరుసగా ఆలయాన్ని డెవలప్మెంట్ చేద్దామని గుంజలు పత్తి గుంజలు పీకేషన్ జరిగింది. అదేవిధంగా అక్కడ లైట్లు బిగిస్తే లైట్లు పలగొట్టడం జరిగింది. గత 2 రోజుల కింద ఆలయం యొక్క శిఖరాన్ని ధ్వంసం చేసి హిందూ మనోభావాలను దెబ్బతీశారు. ప్రతి ఒక్క హిందువు మన దేవాలయాలపై దాడి జరిగితే అదేవిధంగా మనం శ్రద్ధా కేంద్రాలు ఏదైతే స్వాస్తిక్ ఓం గోమాత తులసి మాత స్త్రీ
ఇలాంటి వారిపై దాడులు చేస్తే ఖచ్చితంగా ఎదుర్కోమని చెప్తుంది హిందువాహిని. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి దాడులను ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు మనం దేవాలయానికి వెళ్తాము, దేవుడికి మొక్కుతాము, కానీ దేవాలయంపై దాడి జరిగితే మాత్రం అదే విధంగా రెస్పాన్స్ ఉండాలి. ఏ విధంగా అయితే మనం భక్తితో పూజిస్తామో దేవుణ్ణి, అదే విధంగా మనం దాడిని ఎదుర్కోవాల్సిన సమయం కూడా ఆసనం ఉంది. హిందూ దేవాలయాలు కాదు, ఈరోజు హిందూ దేవాలయం తమ దాడి జరిగింది. భారత్ మాతాకి ఆజ్ మై గౌరవ సే కహ సక్తా హూ కి आप सभी को देख के मेरा मन भर के आया है. इसी संगठन के साथ, इसी एकता के साथ हम आगे बढ़ेंगे तो ऐसी कोई ताकत हमारे सामने नहीं है कि जो हमें चुका सकती है. इसलिए मैं सभी से निवेदन करता हूं कि ऐसे संगठन होने से आज आसामा जी के मंदिर में जो हुआ वो शर्मनाक घटना है. अगर कुछ करना है तो आमने सामने आके करे तो अच्छा रहता. ये छोटी छोटी चीजें करके हमको, हम तो पहले से जागृत है और हम अलर्ट हो जाएंगे. इसी में सभी से निवेदन करना चाहूंगा कि इस मौके से आप सभी से हम एक होकर अगर संगठन से अगर आगे बढ़ेंगे तो ऐसी कोई ताकत पैसे में नहीं है. हम हमेशा हमारे हमको कृपा ऐसे संगठन को ये नहीं देते हुए आप लोग जो है सो शांति बनाए रखे और भैंसा का अमन चमन रहे, ऐसी मैं सभी से प्रार्थना करता हूँ. आने वाले समय में भी ऐसी घटना घटेंगे तो इसके परिणाम बहुत भुगतना पड़ेगा आपको. इसीलिए आप सभी से इसी माध्यम से आपसे डिमांड करना चाहूंगा कि आज जो हुआ उस जो जिसने भी किया है उसको पुलिस यंत्रांगन से निवेदन है कि वो जल्दी से जल्दी उसका निष्कर्ष निकाल के उसके पास आपके पास जो भी यंत्रणा है उसको सामने लाकर और जिसने किया है उसको पकड़ कर लाकर शिक्षा देना, ऐसा हम इस भारतीय जनता पार्टी की तरफ से डिमांड करता हूँ. చొరబడి సుఖశాంతులతో ఉన్నటువంటి బహింస పట్టణాన్ని మతకొల్లోలా సృష్టించి మరి విడదీయాలని ముఖ్య ఉద్దేశంతో మరి గత 3 రోజుల క్రితము మన గట్టుమైసమ్మ ఆలయానికి కొందరు మూర్ఖులు ఆలయాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా మరి ఖండిస్తూ నేటి ఇలా మన ఐక్యతను చాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చూస్తే తప్పు తప్పేని ఖండించాల్సిన అవసరం మనందరి పైన ఉంది. ఇవాళ యువకులే కనబడుతున్నారు తప్ప యావత్ మన హిందూ బంధువులు గాని ఇతర కులాల పెద్దలు గాని తప్పుకు తప్పుగా అనడం ఎందుకు అంటలేరని నేను ఈ సభ ఈ వేదిక ముఖంగా నేను అడుగుతా ఉన్నాను. తప్పుకు తప్పనే ఎందుకు అంటలేరు అంటే మీరు ఏం చేసినా కొందరు దుష్ట శక్తులు మరి ఎవరి పార్టీలు కానివ్వండి, ఎవరి పార్టీలకు మనం అనే అవసరం లేదు. కొన్ని రోజులైన తర్వాత ఏదైతే ఈరోజు బహింస పట్టణంలో పురాతనమైనటువంటి ఆలయం గట్టుమైసమ్మ ఆలయం యొక్క శిఖరాన్ని ధ్వంసం చేశారు. అది చాలా మంచి సంఘటన కాదు. ఎందుకోసం ఈరోజు బహింస పట్టణంలో అందరూ కలిసిమెలిసి శాంతియుతంగా ఉన్నప్పుడు ఎవైతే కొన్ని శక్తులు వాళ్లకు ఇలా ఉండడం బహింస ఇష్టం లేక ఎప్పుడు మత ఘర్షణ రేపాలని చెప్పేసేటువంటి చేష్టలో భాగంగానే ఇది పని అని చెప్పేసి నేను కరాకండి చెప్తున్నాను. ఎందుకోసం అంటే ఈరోజు నేను పోలీస్ శాఖ వారు కూడా కోరుతున్నా ఒకటే, ఎవరో ఆకతాయి చేసి ఉండొచ్చు, ఎవరినో చూపెట్టి చేతులు దొరుకుతున్నట్టు సరే సార్, దాని ఎంత ఎవరున్నారో మీరు వెళ్ళి చూపిస్తేనే అది బాగుంటుంది రాబోయే రోజు అని చెప్పేసి నేను పోలీస్ శాఖ కూడా తెలుపుతున్నాను. ఎందుకోసం అంటే ఇందాక మన హిందువాయి నాయకుడు కపిల్ గారు చెప్పినట్టు ఈ కార్యక్రమానికి నన్ను సంబంధించిన ధన్యవాదాలు జయ శ్రీరామ్. ఇప్పుడు గట్టు మైసమ్మ ఆలయంపై దాడి చేసినటువంటి ఆలయ శిఖరాన్ని ధ్వంసం చేసినటువంటి దొండగలను పట్టుకోవటానికి మరి ఇది కలెక్టర్ గారికి పంపించి ఎస్పీ గారితో మాట్లాడి 100% వాళ్ళు పట్టుకుని కఠినంగా శిక్షించడానికి మా వంతు కృషి నేను చేస్తున్నాను. అట్లాగే గట్టు మైసమ్మ ఆలయం ఆ ల్యాండ్ అప్పుడు పాతమ్మారావు గారు చేశారు, ఇంకా దాన్ని మళ్ళీ సర్వే చేయించి మీది మీకు అది ఏముందో అది హ్యాండ్ వాళ్ళు చేయడానికి ఎంఆర్ఓ గారితో మాట్లాడి అది కూడా చేపిస్తాను. తానూరు మండలం ఎల్వి గ్రామ పంచాయతీ సర్పంచ్గా కనుగంటి లచ్చవ్వ ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ధృవీకరణ పత్రాలను ఎన్నికల అధికారులకు అందించారు.
నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతతో ధృవపరచుచున్నాను. ఎల్వి గ్రామంలో యునానిమస్ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే గత 2 సార్లు 3 సార్లు మేము సర్పంచ్గా ఉండడం జరిగింది. అయినా గ్రామస్తులు అందరూ కలిసి కట్టి ఈ గ్రామంలో గొడవలు ఏం పార్టీలు లేకుండా అన్ని పార్టీలు అందరూ కలిసి యునానిమస్గా సర్పంచ్ ఎలక్ట్ చేయడం జరిగింది. దీనింబడి పెద్దలు ఎమ్మెల్యే గారి కృషితో ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో ఈరోజు సర్పంచ్ కావడం జరిగింది. మేము యునానిమస్ సర్పంచ్ ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే యునానిమస్ సర్పంచ్ ఎన్నుకున్న తర్వాత మేము గ్రామస్తులకు నేను బాగా రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఏ చిన్న 200 ఓటర్స్ ఉన్న గ్రామాల్లో కూడా ఈరోజు యునానిమస్ కావడం లేదు. కానీ ఈరోజు ఎల్వి గ్రామంలో 1500 ఓటర్స్ ఉన్నా ఒక సర్పంచ్ వార్డు మెంబర్లు ఒక సింగిల్ ఫామ్తో ఎన్నుకోవడం జరిగిందంటే ఈ గ్రామానికి నేను బాగా రుణపడి ఉన్నా. గ్రామంలో ఉన్న ప్రజలందరికీ నేను పదవి వందనం కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే అంటే లచ్చవ ఏకీగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది. కావున మా విలేజ్లో పెద్ద మనుషులు అందరు కలిసి ఏకీగ్రహంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి మా యొక్క ఆశలను నెరవేరుస్తారని కోరుకుంటున్నాను. పైసాపట్టణంలోని స్థానిక టీఆర్ఎస్ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే విఠలరెడ్డి ఆదేశాల మేరకు తాళూరు శ్రీనివాస్ను టీఆర్ఎస్ పార్టీ నుండి తొలగించడం జరిగిందని అన్నారు. ఇన్సిడెంట్కు ప్రతి ఒక్కరు అందరూ దాన్ని ఖండించడం జరిగే సంగతి విషయం మనకు అందరికీ తెలుసు. అయితే ఇవాళ ర్యాలీ లోపల ఈ ర్యాలీకి మాది నైతికంగా మద్దతు ఉంటుందని చెప్పడం కానీ ర్యాలీ లోపల పాల్గొంటామని మేము చెప్పలేము. దాన్ని కొన్ని పేపర్ లోపల మేము మద్దతు ఇస్తున్నాము లేదా దాంట్లో ఒకట మేము పోయినామనే చెప్పిన వాస్తవం కాదు. కానీ జరిగిన ఇన్సిడెంట్ను సమర్థిస్తూ ఖండించిన సంగతి అందరికీ తెలిసింది. ఇకపోతే ఇవాళ టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అని ఇంతకుముందు ఉన్న మాజీ పట్టణ అధ్యక్షుడు టీఆర్ఎస్ నుంచి రిప్రజెంట్ చేస్తూ ఆయన కన్వెన్షన్ చేసిన సంగతి మీ అందరికీ తెలుసు ప్రెస్ వాళ్ళకి. అయినప్పటికీ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరుగుతున్నది. తొందరలోపటినే మళ్ళీ టౌన్ బాడీ కమిటీ అనేది ఏర్పడుతుందని మీతో విన్నవించుకుంటున్నారు. కావున దయచేసి
ప్రెస్ సోదరులందరూ సహకరించి మేము బైసా పట్టణ వాతావరణాన్ని, బైసా ప్రజల సుఖ సంతోషాలను, శాంతి భద్రతలను కోరే మనుషులం మేము. బైసా పట్టణ పౌరులందరికీ కూడా ఇటువంటి ఇన్సిడెంట్ లోపల మనం హిందూ సోదరులు, ముస్లిం సోదరులు అందరం కలిసి బైసా పట్టణ ప్రశాంతతను కాపాడాలని, సంయమనం పాటించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్, జై తెలంగాణ. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.